नमस्कार टीएस 31 न्यूज को स्वागत ऊरीडी मेम बोधमा उरी पोसकोनी सद्दुमा कंकर क्रेशर तो कंटगुनुकु लेदु कोत्त क्रेशर को अनुमति इव्वदनी मादारं ग्राम प्रजल मोरा संगारेड्डी जिल्ला जिन्नार मंडलं मादारं ग्रामंलो 210 सर्वे नंबरलो 57 हेक्टार्ल भूमिलो क्रेशर ब्लास्टिंग को पर्मिशन इव्वडंतो बिक्कुबिक्कुमंटू एप्पुडु एं जरुगुतुंदोननी भयंतो बतुकुतुन्नामनी मादारं ग्राम प्रजलु इप्पटिके పాత క్రషర్లు రెండు ఉండటం వల్లనే కొత్తగా నిర్మించుకున్న ఇల్లు సైతం బీటలు బారడం జరుగుతుందని వ్యవసాయాన్ని నమ్ముకొని పనిచేస్తున్న రైతుల బోరు మోటార్లు పడిపోవడం చిన్నపిల్లలకు ఎన్నో మానసిక శారీరక ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. అయినా ఇన్ని బాధలు భరిస్తున్న మా ఊరికి సమీపంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువు అయిన పుండరీక అక్షరావు కొత్తగా క్రషర్ను నిర్మించడానికి ప్రయత్నాలు చేయడం అందుకు మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఈ క్రషర్ నిర్మాణం జరిగింది మా మాదారం గ్రామంలో ఉండే ప్రజలు ఊరిడిచి వెళ్ళాల్సి వస్తుందని లేదా ఉరి వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఇట్టి విషయంపై మా ప్రాంతంలో క్రషర్లు నిర్మించవద్దంటూ ఉద్యమంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న సహాయంతో బీజేపీ కాంగ్రెస్ నాయకుల సహకారంతో సుమారు 2000 మంది ప్రజలు కలిసి ఉద్యమం చేపట్టారు. మాదారం గ్రామ ప్రజలు మా కొద్దు బాబాయ్ ఈ క్రషర్లు అంటూ ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న స్థానిక సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ జానకంపేట సర్పంచ్ పాండు యాదవ్ మాదారం కొర్లకుంట మంత్రికుంట గ్రామాల ప్రజలు బీజేపీ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గోదావరి అంజిరెడ్డి గడిల శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా ఊరు ఎంతో మీ ఊరు కంతే ఏడ సమస్య ఉన్నా తీన్మార్ మల్లన్న పోతాడు, తీన్మార్ మల్లన్న టీం పోతుంది, బరాబరు పనిచేస్తాం. మీకు కనిపించినా కనిపించకపోయినా మీరు ఇప్పుడు రాసి పెట్టుకొని ఈ ఊరికి క్రషర్ మిషన్ వస్తేనే నడుము రానియా 100% రానియాక్షరావు గాని వాళ్ళ బంధువులు గాని వాళ్ళ ఎరుకారున్న ముఠ ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోపిడీ చేసిందో మొత్తం బయటికి తీస్తా. ఆగితేనేమో ఇది ఆగిపో లేదు మొత్తం బయట పెట్టుకుంటా అంటే రాయిగా నేను రెడీ కూడా ఇక్కడికి ఆగిపోతా అంటే ఆగిపో గట్టి ఉపాయం కట్టాలి. ముందుగా ధన్యవాదాలు. ఇదే స్పిరిట్ ను కొనసాగించి మాదారంలో జరగబోతున్నటువంటి క్రషర్ వ్యతిరేక ఉద్యమానికి మీరంతా సహాయ సహకారాలు అందించాలి. అలాగే ఇక్కడ నిర్వహించబోతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో దాన్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ విరమించుకోవాలి. మాదారంలో కాదు, ఈ పటాన్చెరు నియోజకవర్గమే హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. దాదాపుగా ఈ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా క్రషర్ మిషన్లు పెట్టి ఇక్కడ సంపదను కొల్లగొడతాం, ఇక్కడ ఉన్నటువంటి రాయిని రప్పని కూడా మేము చెరబడతాం అనుకుంటే అన్ని గ్రామాల లెక్క కాదు. మాదారం గ్రామం చాలా ఐక్యతతో కూడుకున్నటువంటి గ్రామం ఇది. ఇక్కడ ఎవరైతే పుండరీకాక్షరావు తను క్రషర్ మిషన్ పెట్టాలనుకుంటుండో హరీష్ రావు గారి మేనమామ, దయచేసి హరీష్ రావు గారు మీరు మీ మేనమామకు చెప్పండి, లేకపోతే మీరు మీ కథ మీ భాగవతాలన్నింటినీ ప్రజల ముందుకు వరుస కథనాలతో తీసుకురావాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రజలను వాళ్ళ మానాన వాళ్ళు బతకనియండి. లేదు మేము క్రషర్ మిషన్లు పెడతామంటే ఇక మీ కర్మకు వదిలేస్తా ఉన్నాం. ఇక మీరు మాదారం తెరివస్తే మేము మీ బంధువులు మీ చుట్టాలు మీ కాందారు మీకు అందరికి సంబంధించినటువంటి అన్ని అవినీతి భాగవతాలు బయట పెడతాం. ఇప్పటికైనా విరమించుకో అని చెప్తున్నాం, విరమించుకుంటామని చెప్పి ప్రకటన చేసే వరకు ఈ టెంట్లు ఈ కథ ఇట్లనే ఉంటుంది, అఖిల పక్షం ఇట్లే కొట్లాడుతుంది. ఎల్లప్పుడూ తీన్మార్ మల్లన కానీ ఇతర మిత్రులు కానీ ఖచ్చితంగా మాదారం గ్రామానికి అండగా ఉండి ఈ క్రషర్ వ్యతిరేక ఉద్యమానికి మేము తోడ్పాటు అందిస్తాం.